ఛానల్ బిగ్స్ టీవీ తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం గుమ్మం దగ్గర చేసే తప్పు వల్ల కలిగే అనర్థాల గురించి తెలుసుకుందాం. దీని గురించి తెలుసుకునే ముందు మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. అలా చేయడం వలన మేము పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్స్ మీకు అందుతాయి. అందువల్ల మీరు మా ప్రతి వీడియోను మిస్ కాకుండా చూడవచ్చు. మన ఇంట్లో ప్రధాన ద్వారం లేదా గుమ్మం అనేది చాలా ముఖ్యం. అయితే ఇంట్లో ఏదైనా సరే మంచి జరగాలంటే ఆ ప్రధానమైన గుమ్మం నుంచి గాని తలుపు నుంచి గాని జరుగుతాయి. అయితే మనలో చాలా మంది తెలుసో తెలియకో కొన్ని తప్పులు చేస్తుంటారు. ముఖ్యంగా ప్రధాన ద్వారం దగ్గర అలాగే గుమ్మం దగ్గర మనం కొన్ని తప్పులు చేస్తే అవి మనకు ముప్పును తెచ్చి పెడతాయి. ఇప్పుడు మనం గుమ్మం దగ్గర చేసే తప్పులు ఏంటో తెలుసుకుందాం. చాలా మంది పండగలకు కానీ లేదా శుభకార్యాలకు గాని మామిడి ఆకులతో మరియు బంతి పువ్వులతో గుమ్మానికి అలంకరణ చేస్తారు. ఇందులో ముఖ్యంగా ప్రధాన ద్వారానికి చేసే అలంకరణ విషయంలో చాలా శ్రద్ధ వహిస్తారు. అయితే ఆ శుభకార్యం అయిపోయిన తర్వాత ఆ ఎండిపోయిన మామిడి ఆకులను మరియు ఎండిపోయిన పువ్వులను అలాగే కొన్ని రోజుల పాటు అలానే ఉంచుతారు. ఇలా చేయడం చాలా తప్పు. ఇలా చేయడం వల్ల దరిద్ర దేవత ఇంట్లో వచ్చి కూర్చుంటుంది, మనకు దరిద్రం అదృష్టం లాగా పట్టుకుంటుంది. కాబట్టి ఆ ఎండిపోయిన ఆకులను పువ్వులను వెంటనే తీసివేయాలి. అలాగే మీ ఇంట్లో శుభకార్యం అయిపోయిన తర్వాత మరుసటి రోజు మంగళవారం లేదా శుక్రవారం గనక వస్తే వాటిని తీయకండి. ఈ రోజులు మినహా మిగతా రోజులలో ఎప్పుడైనా సరే వీటిని తీసేయండి. ఇలా చేయడం వలన మనకు అంతా మంచి జరుగుతుంది మరియు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. ఇంకో విషయం ఏమిటంటే చాలా మంది ప్రధాన ద్వారం పైన ఆంజనేయ స్వామి ఫోటోని పెడుతూ ఉంటారు. అంటే ఆంజనేయ స్వామి కింది నుండి మనం వెళ్తున్నట్టు అర్థం. కానీ ఇలా చేయడం చాలా వరకు మంచిది కాదు. కాబట్టి ఎప్పుడైనా సరే ప్రధానమైన ద్వారం పైన వినాయకుడికి సంబంధించిన ఫోటోలను పెట్టాలి, కానీ ఆంజనేయ స్వామి ఫోటోని పెట్టకూడదు. అలాగే స్వస్తిక్ అనే సింబల్ ముగ్గు రూపంలో వేసుకుంటారు అందరూ. మరియు పండుగలకు లేకుంటే శుభకార్యాలలో ఏదో రకంగా నేలపై ముగ్గులా వేస్తుంటారు. కానీ స్వస్తిక్ సింబల్ని ఎప్పుడూ నేలపై వేయకూడదు. ఎందుకంటే స్వస్తిక్ సింబల్ మన హిందూ ధర్మంలో ఒక దైవ సంబంధమైన గుర్తు గనక ఎప్పుడైనా సరే నేలపై ఈ స్వస్తిక్ సింబల్ని వేయకూడదు. కానీ ఈ సింబల్ని ప్రధానమైన ద్వారంపై స్టిక్కర్లాగా అంటించుకోవచ్చు. ఇంకా చివరగా ఏంటంటే మనం గుమ్మం విషయంలో కొన్ని రకాల తప్పులు చేస్తూ ఉంటాం. అంటే గుమ్మం మీద డిజైన్ వేయకపోవడం, గుమ్మాన్ని ఖాళీగా ఉంచడం అనేది చాలా వరకు మంచిది కాదు. కానీ గుమ్మంపై డిజైన్ ఉన్నా లేకున్నా రోజు గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. అలాగే ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే మనం గుమ్మం బయట భాగాన్ని మంచిగా చీపురుతో శుభ్రం చేసుకున్న తర్వాత ఇంటిని శుభ్రం చేసుకోవాలి. చాలా మంది ఏం చేస్తారంటే ఇంటి లోపల శుభ్రం చేసుకున్న తర్వాత బయట ప్రదేశాన్ని శుభ్రం చేసుకుంటారు. ఇలా చేయడం ద్వారా దరిద్ర దేవత వచ్చి ఇంట్లోనే కూర్చుంటుంది. అందుకని మొదటగా గుమ్మం బయట శుభ్రం చేసుకున్న తర్వాతే ఇంటి లోపల శుభ్రం చేసుకోవాలి. అలాగే గుమ్మానికి మీరు డిజైన్ వేసినా వేయకున్నా గాని రోజు ఖచ్చితంగా గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టాలి. అలా చేయడం వలన మహాలక్ష్మి మీ ఇంటికి వస్తుంది. ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే గుమ్మం మీద కొంతమంది నిలబడతారు, కూర్చుంటారు మరియు గుమ్మాన్ని తొక్కుతూ ఉంటారు. అలాగే ఏదైనా వస్తువులను పెట్టడం గాని చేస్తారు. ఇలా చేసిన వారిని చేయనీయకూడదు. అలాగే గుమ్మం లోపల నుండి బయట నుంచి ఏ వస్తువు తీసుకోకూడదు. చాలామంది ఇంటికి వచ్చినప్పుడు మీరు ఏదైనా వస్తువు ఇస్తున్నప్పుడు గుమ్మం లోపల నుండే వారికి ఇస్తుంటారు. అలా చేయడం చాలా వరకు మంచిది కాదు. కావున మీరైనా గుమ్మం బయట నుంచి వస్తువుని తీసుకోవాలి, లేకుంటే వారినైనా లోపలికి ఆహ్వానించి వస్తువుని తీసుకోండి లేదా ఇవ్వండి. ఇలా చేయడం వలన మీ ఇంట్లో ఎలాంటి అనర్థాలు జరగవు. సో తెలుసుకున్నారు కదా మీరు గుమ్మం దగ్గర చేసే తప్పుల గురించి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ హిట్ ఎ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ బటన్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. థాంక్యూ.